మైకిల్ దించితే నేను కనిపిస్తా. మీరు ఇలా పెడితే నేను ఇలా పెడతా. మెల్లిగా అదే అండి, నా కంటిదే మాట్లాడితే ఆటోమేటిక్గా మైకిల్ తిరిగి. ఏది ఆంధ్రప్రదేశ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 ఈరోజు ఘనంగా తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్లో మరి మన గౌరవ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ గారు, అలాగే మన మేయర్ శిరీష గారు, అలాగే నేను మీ అందరం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రమంతా కూడా క్రీడాకారుల సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్రీడా సంబరాల పేరిట డిసెంబర్లో ఒక నెల రోజులు క్రీడాకారులందరినీ కూడా ఏ విధంగా ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్స్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం మీరు చూశారు. అలాగే స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్లో రాణించిన వాళ్ళకి గ్రూప్ వన్ పోస్టులతో పాటు వాళ్ళ అకాడమీలు నిర్మించి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి మరి ల్యాండ్స్ కూడా అలాట్ చేయడం అనేది మనం అందరం కూడా గమనించాం. అలాగే మొన్న సీఎం కప్ని ఎంత గ్రాండ్గా తిరుపతిలో చేశామో అందరూ గమనించారు. అండ్ ఈ రోజుకి వస్తే ఈ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి చిన్న పిల్లలు ఎంత పోటాపోటీగా ఆడారో మీరు అందరూ కూడా కల్లారా చూశారు. చిన్న వయసులోంచే స్పోర్ట్స్ని మరి వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం వల్ల, అలాగే శాప్ సపోర్ట్ చేయడం వల్ల ఎంతో రాణిస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా బ్యాడ్మింటన్తో పాటు క్రికెట్, ఖోఖో, కబడ్డీ అన్నీ కూడా తీసుకొస్తున్నాం. సో 15,004 సచివాలయ పరిధిలో, అలాగే మళ్ళీ మండల స్థాయి, మళ్ళీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు 299,000 మ్యాచెస్ జరగబోతున్నాయి. సో రాష్ట్రమంతా పండగే పండగ. జగన్మోహన్ రెడ్డి గారు యూత్ ఐకాన్ కాబట్టి యువతలో ఉన్న క్రీడాకారులో ఉన్న ఈ టాలెంట్ని గుర్తించి వెలికి తీసి వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా శాప్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం అనేది మేము మర్చిపోలేం. నిజంగా ఈ క్రీడల అంటే స్పోర్ట్స్ మినిస్టర్ నేను అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా ఇలా క్రీడలతో పిల్లలందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు మీరు చూసారు మేము కూడా ఆడాము, కొంతసేపు చిన్నపిల్లలు అయిపోయాం. అండ్ గేమ్ ఆడుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్పగలను, పిల్లలందరికీ కూడా లైఫ్ అయినా ఎడ్యుకేషన్ అయినా స్పోర్ట్స్ అయినా గెలుపు సాధించినప్పుడే గుర్తింపు ఉంటుంది. కాబట్టి గెలవటానికి చిత్తశుద్ధిగా కష్టపడి ప్రాక్టీస్ చేసి పోటీ పడితే గెలుపు అనేది కొంచెం అటు ఇటు కావచ్చు, కొందరికి తొందరగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు, కానీ గెలుపు అనేది పక్కాగా వస్తుంది. గెలిచినప్పుడే చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు ఒక పివి సింధు గారు కానివ్వండి, ఒక కిడాంబి శ్రీకాంత్ గారు కానివ్వండి, ఎలా ఈరోజు అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకునే విధంగా మరి వాళ్ళు ఎదిగారో అలాగే పిల్లలు కూడా ఎదగాలని వాళ్ళందరినీ కోరుకుంటూ వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ మరి ఈరోజు నుంచి ఆల్మోస్ట్ 3 డేస్ అనుకుంటా మరి ఫైనల్స్లో ఎవరు వస్తారో చూద్దాం. ఏంటి రాష్ట్రంలో మరో పార్టీ పోటీ లేనిపోయి కొత్త క్వశ్చన్ లేసి నన్ను ఇది ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ప్రజలకి మంచి అనేది ఏ పార్టీకైనా ఉంటుంది. అంతేగాని కొంతమందిని మనం చూసాం 9 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, పేరుకు పార్టీ పెట్టడమే కానీ అది ప్యాకేజీలకు తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎప్పుడూ కూడా లేదు. ఆయనేమో ఫస్ట్ పార్టీ పెడతాడు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కే వెళ్ళాడు, వాళ్ళకేంటి ఓటు వీళ్ళకేంటి అంటాడు. నెక్స్ట్ ఆయన డైరెక్ట్గా వెళ్ళాడు, బొక్క బోర్లా పడ్డాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను పోటీ చేయను అంటాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయను అంటారు. అంటే ఆయన ఎందుకు పార్టీ పెట్టాడో ప్రజలకి ఇప్పటికే పూర్తిగా అర్థమైంది కాబట్టి ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టినప్పటి నుంచి అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఈమె బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలా అని.
చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఈ రోజు పురందేశ్వరి మేడం కూడా అదే మాట్లాడుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రం అప్పులు చేసిందా అప్పుల్లో ముంచేసిందా లేదా అనేది కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో క్లియర్ గా చెప్పారు. అంటే ఆవిడ చెప్పింది తప్ప లేకపోతే పురందేశ్వరి గారు చెప్తుంది అబద్ధం అనేది క్లారిటీ ఆవిడ ఇవ్వాలి. క్లియర్ గా పార్లమెంట్ లో మనం చేసిన అప్పు చాలా తక్కువ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే. ప్రతి రాష్ట్రం కూడా చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పైసా కూడా వెల్ఫేర్ కి డెవలప్‌మెంట్ కి పారదర్శకంగా ఖర్చు పెడుతుంది. ప్రతిదానికి లెక్క ఉందని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు లాగే ఆవిడ కూడా అబద్ధాలు చెప్తూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనల ముందుకు వెళ్తున్నట్టుంది. అదేదో వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ ఆ నందమూరి కుటుంబం తీసుకొని దానికోసం కష్టపడితే ఎవరూ కూడా బాధపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా పురందేశ్వరి గారు అబద్ధాలు చెప్పడం మానేసి కనీసం ఈ రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో ఉందో అవి రావడానికి కేంద్రంతో ఫైట్ చేసి అలాగే ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెని హర్షిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసలు ఎంత విచిత్రంగా తయారయ్యాడంటే అధికారంలో ఉన్నప్పుడేమో ఆయనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ సంక్షేమం గుర్తురాదు, అపోజిషన్లోకి వచ్చేందుకు అవన్నీ గుర్తొస్తాయి. ఆయన నిన్నేదో పెద్ద లెక్చరర్ లాగా బోర్డు మీద వేసి చెప్తాడు ఈ నదులు ఇక్కడ కలపచ్చు ఈ నదులు ఇక్కడ కలపచ్చు అని. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాడిదలు కాస్తున్నారా, ఎందుకు కలపలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ప్రపంచమంతా కూడా కోవిడ్తో స్తంభించిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల వెల్ఫేర్ చేశారు, డెవలప్మెంట్ చేశారు. అలాగే ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అలాగే నాడు నేడు కింద పిల్లల చదువు విషయంలో కానీ ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఆయన తెలియనట్టు ఈ 2 ఏళ్ళలో ఎందుకు కట్టలేదు అని అడుగుతాడు. మరి 14 ఏళ్ళు నువ్వు ఎందుకు కట్టలేదు, ఎందుకు నదుల్ని అనుసంధానం చేయలేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి అధికారంలో ఉన్నప్పుడు నిధులు అనుసంధానం చేయడంలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, అదే అపోజిషన్లో ఉంటే నదులు అనుసంధానం చేయాలని మాట్లాడతాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నదుల్ని అనుసంధానం చేయకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వేల కోట్లు దోచుకొని హైదరాబాద్లో ఈరోజు ఆ నిధులన్నీ అనుసంధానం చేసి ఏ విధంగా నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావో ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి నిన్ను తరిమి కొట్టారు. ఇప్పటికైనా ఈ పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు మానేసి కనీసం ఇంతవరకు నేను ఏమీ చేయలేకపోయాను 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి నన్ను క్షమించండి, భవిష్యత్తులో నేను ఏదైనా చేయాలనుకుంటే ఏం చేస్తానన్న ఒక క్లారిటీ ఇస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే 23 సీట్లు కూడా ఒక్క సీటు కూడా రాదని కూడా తెలియజేసుకుంటున్నాను.